బహుశా ఈ కరోనా వంటి వ్యాధిని, ఇటువంటి వ్యాధులు బహుశా వందేళ్లకు ఒకసారి కూడా వస్తాయో రావో కూడా తెలియదు. ఇలాంటివి ఒక జనరేషన్లో మనం చూస్తామని కూడా ఎప్పుడూ అనుకోం. కానీ ఇలాంటి సమయంలో, ఇలాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చినప్పుడు వీటిని గన మనం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ కరోనా వంటి ఇటువంటి వ్యాధి ఏదైతే ఉందో, మనకందరికీ కూడా బాగా కనిపిస్తూ ఉన్న అంశం ఏమిటి అనంటే, దీన్ని మనం కేవలం క్రమశిక్షణతోనే గెలవగలుగుతాము అన్నది మనకు బాగా కనిపించే అంశం. ఇది నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాము అన్నది దేశాల్లో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనిస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ అందుకనే మనమంతా కూడా కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కొన్ని నిర్ణయాలు మనం సరైన సమయంలో తీసుకోకపోతే ఆ తర్వాత టూ లేట్ అవుతుంది అన్న భయం కూడా ఉంది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.